क्षेत्रम श्री वेंकटेश्वर स्वामी देवस्थानम आध्वर्यंलो ఈ నెల 17న శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం స్థానిక జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించ తలపెట్టినాము. ఆ యొక్క పర్వదినాన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదినం కావడం, అదే రోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కోలాటం కళాకారులచే శ్రీ వెంకటేశ్వర స్వామి నృత్యోత్సవం, కోలాట నృత్యోత్సవం కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం ఒక మహత్ కార్యంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి సంబంధించి ఈరోజు ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గౌరవనీయులు చిన్నజీయర్ స్వామి గారి ఆశీస్సులతోని ఈ యొక్క కార్యక్రమం విజయవంతం కోసం వికాస తరంగిణి ఈ ప్రాంత బాధ్యులు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్త మహాజనులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం విజయవంతం కోసం కృషి చేయడం జరుగుతూ ఉన్నది. ప్రత్యేకంగా శ్రీరామ పాదక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నిర్మించాలనేటువంటి మహాసంకల్పంతో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం 19వ తారీఖు నాడు శ్రీరామ గుండాల శ్రీపాదక్షేత్రం శ్రీరామ పాదక్షేత్రంలో రథసప్తమి వేడుకలు ఉదయం 5 గంటల నుండే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్త మహాజనులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం అందరూ కూడా భాగస్వాములు కావాలని, 17వ తారీఖు నాడు జరగబోయేటువంటి శ్రీ వెంకటేశ్వర కోలాట మహోత్సవంలో 6,700 మంది రికార్డు స్థాయిలో పాల్గొంటున్నారు. కాబట్టి ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో ఇది నమోదు కాబోతున్నది. కాబట్టి అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కోలాట నృత్యంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క గిన్నీస్ బుక్ రికార్డుకి సంబంధించినటువంటి ప్రశంసా పత్రాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆ రోజు శ్రీ అన్నమయ్య సంకీర్తనలతోని ఈ యొక్క కార్యక్రమం నిర్వహణ చేసుకోవడం జరుగుతున్నది. కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో కూడా అందరూ భాగస్వాములు కావడం కోసం భక్తి శ్రద్ధలతోని అందరూ కూడా ఉదయమే 9 గంటలకు 17వ తారీఖు నాడు ఈ యొక్క స్టేడియం సింగరేణి స్టేడియం గ్రౌండ్లో పాల్గొనాలని ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా ఈ రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి 50 మంది ప్రజానీకానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.